హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం కొన్ని స్టాక్స్ అనేది అప్డేట్ చేసుకున్నాం. అఫ్కోర్స్ ప్రతిరోజు కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫోసిస్, టెక్ మహీంద్రా, చాలా ఐటీ స్టాక్స్, అఫ్కోర్స్ అగైన్ ఏంటంటే ఫార్మా నుంచి దివీస్ ల్యాబ్స్ కానీ గ్లెన్మార్క్ కానీ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ స్టాక్స్ని మనం ఎందుకు పిక్ చేసుకున్నాం అనేది ఫస్ట్ పాయింట్ చెప్తాను. దాని తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనకి ఒక సెక్టార్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐటీ సెక్టారు, దీంట్లో మనకి ఒక 10 స్టాక్స్ ఉన్నాయి అనుకుందాం. 10 స్టాక్స్ ఉన్నాయి, దాంట్లో 2 లేదా 3 స్టాక్స్ డెఫినెట్గా ఏంటంటే అవుట్ పర్ఫామ్ చేస్తాయి. అంటే ఐటీ నెగిటివ్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ -2% లేకపోతే -1% లేకపోతే -0.5% నెగిటివ్గా ఉంది, బట్ స్టిల్ ఏంటంటే స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి స్టాక్స్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాటిని మనం ఏమంటామంటే రేసు గుర్రాలు అంటాం. ఓకేనా? సో అటువంటివి ఈరోజు 3 సెలెక్ట్ చేసి దాని తర్వాత ఏం చేశానంటే నేను మీకు షేర్ చేశాను. అయితే ముందుగా పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అనేది చూద్దాం, ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. నా ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే మనకి 3316 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. యాక్చువల్గా స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, దాని తర్వాత లోపల మాత్రమే సెల్లింగ్ పెద్దగా లేదు. కానీ మళ్ళీ ఏగైన ఏంటంటే ఈ యొక్క లోని ఒకసారి టెస్ట్ చేశారు. దీన్ని మనం ఏమంటాం, సింపుల్గా చెప్పాలంటే కూడా ఫాల్స్ బ్రేక్అవుట్ అంటాం. అంటే జస్ట్ ఆ లెవెల్ని టెస్ట్ చేసి ఇక్కడ ఎవరైనా స్టాప్ లాస్లు పెడితే బాయ్ చేసుకొని, ఈ కింద పెడతారు కదా ఈ స్వింగ్ కింద, వాళ్ళందరిని క్లియర్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్టాప్ లాస్ అంటింగ్ అంటాం, లేదా ఫాల్స్ బ్రేక్డౌన్ అంటాం. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ అనేది జరిగింది. అంటే ఏం జరుగుతుందంటే బాయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, మనం బాటంలో బాయ్ చేయలేదు, మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి డైలీ అనమాట. సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 3444. ఆ లెవెల్ అయితే చక్కగా మంచి బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అనేది జరగడం విశేషం. దాని తర్వాత మనం వాల్యూమ్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. పర్వాలేదు, మరీ ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా వాల్యూమ్స్, గ్రీన్ వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ బ్రేక్అవుట్లు అయితే పర్లేదు, ఒక మోస్తరు వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ అయితే చేసిందనమాట. ఓకే, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు విషయానికి వస్తే, నిన్నటి రోజున ఏం జరిగిందంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, మొన్నటి రోజున బ్రేక్అవుట్ చేసింది. అగైన్ ఏమైందంటే ప్రైస్ యాక్షన్లో క్లియర్గా అప్ ట్రెండ్ వచ్చింది, మళ్ళీ రిట్రేస్ తీసుకొని మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. సో ఈ యొక్క హై అయితే జస్ట్ రెసిస్టెన్స్ లాగే యాక్ట్ చేస్తుంది, అప్రాక్సిమేట్గా జస్ట్ కిస్ చేశారు కానీ పైకి వెళ్ళలేకపోయారు. రఫ్గా ఏంటంటే 3588 అనుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం ఏం చేద్దామంటే 15 మినిట్స్ లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి చెక్ చేద్దాం మార్కెట్ ఎలా ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో అప్ ట్రెండ్లో ఉంది క్లియర్గా ప్రైస్ యాక్షన్ అనేది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 3588, అండ్ నౌ మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ స్లోగా హైర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్ స్విచ్ చేసుకున్నాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ప్రాబ్లీ ఇదర్ ఇక్కడ రెసిస్టెన్స్ అన్న తీసుకుని మార్కెట్ కిందకన్నా వెళ్ళాలి, లేదా దీన్ని బ్రేక్అవుట్ చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఫైన్, నావేంటంటే వాల్యూమ్స్ చూద్దాం. చూడండి, మనకి ప్రీవియస్గా ఇక్కడ ఎక్కడ కూడా లేనంత వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. ఏది ఈరోజు మార్నింగ్, అంటే డెఫినెట్గా బ్రేక్అవుట్ చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పేసి వాల్యూమ్స్ అనేది క్లియర్గా చెప్తూ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ ప్లాన్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా మనకి మంచి మొమెంటం అయితే రావడం జరిగింది. దగ్గర దగ్గర 196 పాయింట్స్ మూవ్ అయింది ఏది ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్ తర్వాత. ఒకవేళ కొద్దిగా ఎర్లీగా తీసుకుంటే కూడా 5 మినిట్స్ కొద్దిగా రిస్కే ఇది. ఓకేనా? ఎందుకంటే రిజెక్షన్ జరిగింది, సాలిడ్ క్యాండిల్. ఇంకొంచెం కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే 3605 పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇంట్రాడేలో మనకి 80 పాయింట్స్ రఫ్గా మనం తీసుకుంటే కూడా ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ది మనం గ్లెన్మార్క్ కూడా డిస్కస్ చేసుకున్నాం. చూడండి, సేమ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లెన్మార్క్లో ఏమైంది, ప్రీవియస్గా ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది 995 దగ్గర. సపోర్ట్ అని ఎందుకు అంటున్నామంటే క్లియర్గా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే ఈ పాయింట్ దగ్గర కనగానే మళ్ళీ బాయర్స్ అనేవాళ్ళు యాక్ట్ అయ్యారు. అండ్ కొద్దిగా క్యాండిల్ స్టిక్స్ వీడియో అనేది షేర్ చేశాను, చూడండి. ఇండెసిషన్ ఏం చెబుతుందంటే ఇటు బాయరు, సారీ సెల్లరు, ఇటు బాయర్ ఇద్దరు కూడా మీటింగ్ అయ్యి ఇక్కడ న్యూట్రల్ అయిపోయారు. దాని తర్వాత మళ్ళీ ఫాలో అప్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ వచ్చింది. ఒక రకంగా ఏంటంటే టెక్నికల్గా ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది.
బట్ ఎనీహౌ మనం ఇక్కడైతే బై చేయలేదు. చూడండి, ట్రెండ్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఇది రెసిస్టెన్స్ పాయింట్ నేను మార్క్ చేస్తుంది. ఇక్కడ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే రిట్రేస్మెంట్ జరిగింది, స్ట్రాంగ్గా జరిగింది. రిట్రేస్మెంట్ జరిగిన తర్వాత ఈ రెండు క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ రెండు కూడా రిజెక్షన్ అనమాట. అంటే కిందకి ఎవరైనా ప్రైస్ని తీసుకొస్తే కూడా వెంటనే రిజెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, విక్స్ అనేది అదే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ప్రాబిలిటీ ఉంది మనకి పైకి వెళ్ళటానికి. సో ఎనీహౌ ఇక్కడ ఒక మోస్తరు 1040-45 దగ్గర 2 times డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. అగైన్ మనం ఏం చేద్దామంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్గా డబుల్ టాపు 1045 దగ్గర. అండ్ మోరోవర్ చూస్తే కూడా డౌన్ సైడ్ మనకి అగైన్ డబుల్ బాటమ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఒక బాటమ్, ఇక్కడ ఒక బాటమ్ కనిపిస్తుంది. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. బట్ మనం చూసుకున్నట్టయితే 5 minutes టైం ఫ్రేమ్ కానీ వెరీ గుడ్ బ్రేక్అవుట్ 1068. మనం ఆఫ్ కోర్స్ ఏంటంటే పుట్స్ సెల్ చేసాం, వెరీ గుడ్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఫస్ట్ 5 minutes తర్వాత కూడా 40-50 points మూవ్ అనేది అప్సైడ్ రావడం జరిగింది. సో టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ ఈ కాల్స్ అనేది కూడా ఒకసారి చూడండి. ప్రతిది కూడా ఏంటంటే మనం రిస్క్ ఫ్రీగా స్ప్రెడ్తో వెళుతూ ఉన్నాం. గ్లెన్ మార్క్ కానీ ఈరోజు చక్కగా మూవ్ అయింది. దివీస్ ల్యాబ్స్ ఫార్మా సెక్టర్ నుంచి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అండ్ ఎంఫసిస్ టెక్ మహీంద్ర పర్సిస్టెన్స్ అన్నీ కూడా చక్కగా మూవ్ అయినాయి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ సింపుల్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. సో స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. మన వీడియోస్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.